రెవెన్యూ అవగాహన లేకుండా ఒకటి మీద టార్గెట్ చేసి ఆ స్టేజ్ లో తీసుకుపోయిన ఏదైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వాళ్ళకు అవగాహన లేదు ఒకరి మీద కక్ష సాధింపు లాగా అతన్ని మొత్తం మెంటల్లీ మానసికంగా అడ్జస్ట్నే ఆయనే ఈ స్టేజ్ కి వచ్చేసింది ఆయన అంటే అబ్నార్మల్ మనిషి ఏదీ కాదు ఓన్లీ టార్చర్ పెట్టింది ఈ టార్చర్ పెట్టిన దానికి కారణం ఏందనేది మొదలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినంత మాత్రం ఎంక్వైరీ చేస్తేనే ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అయితాయి ఫస్ట్ అయితే ఇదైతే ఓపెన్ గా ఆయన ప్రూవ్ చేసుకుని ఆఖరికి ప్రాణమే తీసుకుని అందరికీ ఇన్ఫామ్ కావాలని చెప్పిపోయాను సో దాన్ని బట్టి చేసేది ఏంటంటే మనకందరి కళ్ళు తెరిపించి ఎంక్వైరీ మాత్రం చేసి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి డిటైన్ చేయాలి అందరినీ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఆయన సావుకు కారణమైన వాళ్ళందరూ డిటైన్ అంటారు అరెస్ట్ చేయలేదు డిటైన్ చేసి మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి తెలిసి ఇది ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం డిమాండ్ చేస్తున్నాము దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్ అంటే ఊర్లో మేము ఎంక్వైరీ చేసినాము ఇప్పుడు కూడా మేము ఆ రెవెన్యూ రికార్డు కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఇది ఇది మాత్రము అసైన్మెంట్ ల్యాండ్ కాదు అసైన్మెంట్ ల్యాండ్ అంటే వాళ్ళు ప్రూవ్ చేయాలి అది ప్రూవ్ కాలేదు ఇప్పుడైతే దిస్ ఆన్సెస్టర్ నుంచి ఉన్నది కాబట్టి అయితే గవర్నమెంట్ అనే చెప్పాలి ఈ 13 గుంటలు అనేది 100% ఇది సర్వీస్ ఇనామ్ అయి ఉంటది సెక్షన్ 4 కింద ఆల్రెడీ ఇది ఇనామ్ అబాలిషన్ అయ్యేది కాదు ఇనామ్ ల్యాండ్ కాదు ఎంక్వైరీ జరగకపోతే ఇనామ్ ల్యాండ్ కూడా ఓవర్సీ రావాల్సిన అవసరం లేదు ఓవర్సీ రాకుండా ఆయన సొంత ల్యాండ్ అయిపోతుంది ఓవర్సీ అవసరం లేదు ఎందుకంటే ఓవర్సీకి ఒక టైం లిమిట్ ఇచ్చిండ్రు ఆ టైంలో గవర్నమెంట్ ఓవర్సీ ఇస్తే సరే లేకుంటే అది ఓన్ ల్యాండ్ అయిపోతుంది ఇట్ ఈస్ బికమ్స్ లైక్ కాపీస్ ఏ కదీమ్ అని వాళ్లకు ఓవర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాని సొంత ల్యాండ్లో వీళ్ళు ఓవర్సీ ఇవ్వాలే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పుడు చాలా తప్పు మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి డిటైన్ చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి నన్ను ప్రెషరైజ్ చేసినారో వాళ్ళని డెఫినెట్ గా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలి అది డిమాండ్ మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి Subscribe us and press the bell icon for more interesting updates.